డయల్ చేసి మీరు ఫోన్ ఊపితే చాలు వెంటనే వచ్చేస్తుంది మీకు రక్షణ కవచం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా నిజంగా జరుగుతున్నదా అంటే ప్రశ్నార్థకమే. అది ఇక్కడ నిజంగా జరుగుతుందా అంటే మనందరికీ తెలియదు. కానీ నిర్భయ కింద దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలని కేటాయించి ప్రతి రాష్ట్రానికి కూడా మీరు రండి, ఆ రకమైనటువంటి రక్షణ మన మన దేశంలో మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి కల్పించండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు వారు ఈ దిశ ఈ యొక్క చట్టాన్ని నిర్భయ చట్టాన్ని కూడా తీసుకురావటం ముందే తీసుకురావడం జరిగింది. కానీ ఎప్పుడూ కూడా కేటాయింపులు జరగలేదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ నిర్భయ చట్టం కింద కేటాయింపుల్ని వారు మెండుగా అంటే దగ్గర దగ్గర 200 కోట్ల రూపాయలు కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది అని చెప్పి మనం అందరం గుర్తించవలసినటువంటి విషయం. కనుక ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి మహిళలకి అన్ని విధాలా కూడా సంరక్షణ కల్పించాలి, ఆర్థిక స్వావలంబన అందించాలి, మంచి విద్యను అందించాలి, మంచి నైపుణ్యాభివృద్ధిని వారికి చేరువ చేయాలి అనేటువంటి దిశగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అనేక పథకాలని యోజనని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ మీద ఇవాళ ఒక పెద్ద బాధ్యత ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మహిళలకు ఏ విధంగా మనం చేరువ చేయగలం అనేటువంటి ఒక బాధ్యత, దాన్ని చేరువ చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా రాష్ట్ర జనాభాలో కూడా 50% మహిళలు ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఒక మీ మంచి కోరి ఏ విధంగా ఇక్కడ అన్ని విధాలా కూడా ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మహిళలకి తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఎందుకంటే చాలా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరుగుతూ ఉంటుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటప్పటికి ఇది మేమే చేస్తున్నాం అనేటువంటి ఒక ధోరణిలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవహరించేటువంటి తీరు. కనుక నేను మహిళా మోర్చా ప్రత్యేకించి వానతి శ్రీనివాసన్ గారిని జాతీయ అధ్యక్షురాలు మహిళా మోర్చాకి వారిని నేను సభాముఖంగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఒక చక్కటి కార్యక్రమాన్ని వారు చేపట్టడం జరిగింది. 1 కోటి సెల్ఫీలు అంటే ఫోటోస్, ఎవరైతే మహిళా లాభార్థులు ఉన్నారో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాల ద్వారా లాభం పొందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 1 కోటి మంది మహిళలతోటి దేశవ్యాప్తంగా సెల్ఫీలు తీసుకుని మనం అప్లోడ్ చేయాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆదేశం, దాన్ని పురస్కరించుకుని ఇవాళ ఒక మంచి రోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి సోదరిమణి నిర్మల్ గారు వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ కొంతమంది మహిళా లాభార్థుల్ని కూడా ఇక్కడికి వారు ఆహ్వానించి ఇవాళ వారితో సెల్ఫీ తీసుకునేటువంటి అవకాశాన్ని నాకు వారు కల్పించినటువంటి సందర్భంలో సోదరిమణి రత్నకుమారి గారు కావచ్చు, అదేవిధంగా నిర్మల్ గారు కావచ్చు, మీ అందరికీ కూడా మహిళా మోర్చాకు సంబంధించినటువంటి పదాధికారులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక చెప్పినట్లుగా మన మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈ విషయాలన్నింటినీ కూడా మహిళలకి చేరువ చేయవలసినటువంటి బాధ్యత మనం తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన సోదరిమణులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.